హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ మీరు ఫామ్ 31 అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేశారు, పిఎఫ్ అయితే రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం రిజెక్ట్ అయింది, దానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ చూడాలంటే మనము ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో ఈపిఎఫ్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత మనము పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన యొక్క టోటల్ పిఎఫ్ ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వీరి యొక్క క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అనేది మీకు ఇక్కడ క్లెయిమ్స్లో వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క రిజెక్ట్ రీజన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ముందుగా అసలు ఎందుకు ఈ విధంగా రిజెక్ట్ అవుతుందో మీకు చెప్తాను. మనకు గతంలో ఏంటంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, దేనా బ్యాంకు, ఇటువంటి బ్యాంక్స్ అన్నీ ఇప్పుడు మనకు మెర్జ్ అయ్యాయి. ఓకేనా, మెర్జ్ అయిన తర్వాత కూడా మనం ఏంటంటే చాలామంది ఐఎఫ్సి కోడ్ అనేది అప్డేట్ చేయట్లేదు. అదే ఓల్డ్ ఐఎఫ్సి కోడ్ పైనే మీరు పిఎఫ్ అనేది అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఒక బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్లో ఉందనుకుందాం. అదే ఆంధ్ర బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఇక్కడ మనకు అప్డేట్ ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ ఐఎఫ్సి కోడ్తో మీరు పిఎఫ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మనకు ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుతం లేదు, యూనియన్ బ్యాంక్లోకి మెర్జ్ అయింది కదా. సో మీరు ఏం చేయాలి, కేవైసీలో వెళ్ళి మీ యొక్క లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్సి కోడ్ అనేది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకుండా మీరు పిఎఫ్ అప్లై చేస్తే ఈ విధంగా రిజెక్ట్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ, అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆర్ మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ అప్లోడ్ అప్డేటెడ్ పాస్బుక్ అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో వీరిదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి అప్డేట్ అయింది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకొని లేటెస్ట్ పాస్బుక్ అనేది మీరు అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. మీరు కూడా చాలామందికి ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ చాలామందికి ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ కానీ, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఇటువంటి బ్యాంక్స్ ఉన్న వారు ఏంటంటే మీ యొక్క లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్, ఓకేనా, బ్యాంక్ అకౌంట్ అదే ఉంటుంది కానీ ఐఎఫ్సి కోడ్ అనేది మారుతుంది. బ్రాంచ్ మారినప్పుడు కానీ లేదంటే మెర్జ్ అయినప్పుడు కానీ మనకు ఐఎఫ్సి కోడ్ అనేది మారుతూ ఉంటుంది. అప్పుడు మీరు రెండవసారి అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసి మీ యొక్క హెచ్ఆర్ ద్వారా అప్రూవల్ అనేది తీసుకొని ఉండాలి. అప్పుడే మీరు లేటెస్ట్ పాస్బుక్ అప్లోడ్ చేసి మీ యొక్క క్లెయిమ్ అనేది సెటిల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కొందరికి పొరపాటున క్లెయిమ్ సెటిల్ అయిందనుకోండి, సెటిల్ అయిందంటే ఇంకా మీకు చాలా కష్టం. ఎందుకంటే ఈపిఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి కానీ మీ బ్యాంకులోకి రావు, ఎందుకంటే డ్యూ టు ఐఎఫ్సి కోడ్ మిస్ మ్యాచ్ ఉంది అని. అందుకోసం పిఎఫ్ అప్లై చేసే ముందు మీరు ఒకసారి చూసుకోండి మీ యొక్క ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ అప్డేటెడ్గా ఉన్నాయా లేదా. అప్డేట్ ఉంటే పిఎఫ్ అనేది అప్లై చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.